ఏంటది? ఏం లేదు, నాదే పాత రేషన్ కార్డు. ఆహా, మర్యాదగా బయటికి తీ. ఏంటి బెదిరిస్తున్నావు? రేషన్ కార్డు అని చెప్తే అర్థం కాదా నీకు? బయటికి తీ. నువ్వు మీ నాన్న ఈ విషయం గుర్తుపెట్టుకుని పిచ్చి ప్రయత్నాలు ఆపండి. ఎన్నాళ్ళు ఇలాంటి పనులు సునంద ఒక్కతే చేస్తుందని భయపడాల్సి వచ్చేది. ఇప్పుడు మనవాళ్ళనుకున్న మీరు కూడా ఇలాంటి పనులు మొదలుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలు నాన్నమ్మా, ఇంకేం మాట్లాడొద్దు. నేను డైరెక్ట్గా అక్కడికి వచ్చి మాట్లాడతా. ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? ఎవరు ఫోన్లో? మావయ్య ఎక్కడ? తెలీదురా. నాన్నమ్మ ఫోన్ చేసి మావయ్య పాస్పోర్టు దొంగతనం అని ఏదేదో మాట్లాడుతుందమ్మా. బాలు అన్న అలాంటి పనులు ఎందుకు చేస్తాడురా? అదే నాకు అర్థం కావడం లేదు. ఏంట్రా ఇది? ఒక సమస్య ముగిసిందని ఊపిరి పీల్చేలోపు మరొకటి మొదలవుతుంది. అమ్మా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి విషయం ఏంటో కనుక్కొని వస్తాను. వద్దు మానస్, నువ్వొక్కడివే వెళ్ళొద్దు, నానొచ్చే వరకు ఆగు. లేదమ్మా, ఆలస్యం అయ్యే కొద్దీ వాళ్ళకి అనుమానం పెరుగుతుంది, మన మీద నమ్మకం తగ్గుతుంది. మావయ్య ఏ తప్పు చేయలేదని నాకు నమ్మకం ఉంది. వెళ్ళదే ప్రూవ్ చేసి వస్తాను. బాయమ్మా. ఏంది సేటు? నమస్కారం అయ్యా. నమస్కారం. ఏందా బట్ట ఉండవు? వడ్డానం ఇంకా అవలదే ఏంది? అయిపోయిందండి, అందుకేగా మీకు ఫోన్ చేశాను. మరి ఎందుకంత కంగారుగా ఉండవు? కంగారు కాదండి, భయం. భయమా? ఏం జరిగినది? అది నా మనవరాలు, నా మనవరాలు. ఏమన్నదయ్యా నీ మనవరాలకి? అంటే అది నా మనవరాలకి ఒంట్లో బాగాలేదయ్యా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మరి ఆడికి తీసుకుపోక, షాప్ కిందకు వచ్చినావు. మీ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చానయ్యా. ఏందయ్యా నువ్వు? వేరే ఎవరినైనా పంపించవచ్చు కదా, లేదా ఇంటికి రమ్మంటే నేను ఎవరో ఒకటి పంపించేవాడిని కదా. పర్వాలేదండి, మీరు వెళ్ళిన తర్వాత వెళ్తాను నేను. గిఫ్ట్ అంటున్నారు కదయ్యా, ఏవైనా రంగు కేతాలు అంటించమంటారా? ముందు ఓసారి మిమ్మల్ని చూడనివ్వయ్యా. ఏంటండి, నా మీద నమ్మకం లేదా మీకు? నమ్మకం కాదయ్యా, నా మనవరాలికి ఎంతో ప్రేమగా ఇస్తున్న బహుమతి ఇది. ఏ చిన్న లోపం ఉండకూడదు. ఎరా సాంబి. అయ్యా చాలా బాగుండదు కదా? చాలా బాగుండదు అయ్యా. సేటు అయ్యా, తక్కువ సమయంలో చాలా బాగా చేసినావు. నా బంగారు తల్లికి చాలా బాగుంటుందిరా.
సాంబి అయ్యా డబ్బిచ్చారా? వీళ్ళు వస్తా సీటు. మంచిదయ్యా. వాళ్ళని ఫాలో అవురా. అలాగే సార్. ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉందా? ఓకే సార్. ఏం జరిగింది మోయ? ఏం జరిగిందో ఫోన్లో నానమ్మ చెప్పింది కదా, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? నీకు సంబంధం లేని విషయాలు నువ్వు మాట్లాడుకో. సంబంధం లేకపోవడం ఏంటి? బాలు చేసిన తప్పుని కనిపెట్టింది విషయాలే. మా మావయ్య తప్పు చేయడం ఏంటి? అంటే మేము అబద్ధం చెప్తున్నాం అనుకుంటున్నావా? కాదు, మా మావయ్య తెలిసి ఎలాంటి తప్పు చేయడని నా నమ్మకం. ఎవరో చెప్పింది కాదు, మేం చూసిన నిజమే చెప్తున్నాం. చూసేవన్నీ నిజాలు కాదు వెనలా. ఒక్కొక్కసారి నిజం కళ్ళ ముందున్న అబద్ధాన్ని చూస్తాం, నమ్ముతాం. మావయ్య ఇదంతా కాదు, నువ్వు చెప్పసలు. వాళ్ళు చెప్పేది నిజమే రాదు. ఎన్నెలమ్మ ఈ ఊరు వదిలి వెళ్ళకూడదని పాస్పోర్ట్ నేనే దొంగిలించాను. చాలా. ఇంకా నువ్వు నమ్మడానికి ఏమైనా సాక్ష్యాలు కావాలా? మీ నాన్న వెన్నెల విషయం మాట్లాడడానికి వచ్చినప్పుడు నీ కళ్ళ ముందే చెప్పారు కదా, అయినా అర్థం కాలేదా? లేక మీరు బాలకి చెప్పలేదా? ముగ్గురు కలిసే వేసిన ప్లాన్ అయి ఉంటుంది నానమ్మ, అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాడు. దీంతో వాళ్ళకి ఏ సంబంధం లేదని చెప్పాక విశాల్, మళ్ళీ ఎందుకు ఆ మాట? కోపంగా చూసినంత మాత్రాన కళ్ళ ముందు జరిగిన నిజం అబద్ధమైపోదు. పెద్దమ్మా, ఎన్నెల్ని ఊరు దాటనివ్వకూడదన్న స్వార్థంతో పాస్పోర్ట్ తీసుకెళ్తున్నాను కానీ ఎవరిని మోసం చేద్దామని కాదు. బాలు, బావ మాట దాటి ఏ పని చేసినా అది మోసమే అవుతాది. వెన్నెలమ్మ గురించి మనందరికన్నా ఎక్కువ ఆలోచించే మనిషి నిర్ణయాన్ని మీరు అవమానించడం అంటే ఆయన అవమానించినట్టే. వెన్నెలమ్మ ఏడున్నా తన క్షేమం కోసం మేం ప్రతి క్షణం
ఒకటికి 10 సార్లు జాగ్రత్తలు తీసుకుంటాం. పెన్నెలమ్మ విషయంలో మా అందరి అభిప్రాయాన్ని వ్యతిరేకించే బదులు సరే అని ఊరుకుంటే సమస్య ఇక్కడితో ఆగుతాది. అదందరికీ మంచిది. మానస్, ఇక బాలం తీసుకుని వెళ్ళు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయడం కోసం మాత్రం రాకండి. పెన్నెలమ్మ విషయంలో ఆయన మాటే వేదం. ఆయన మాట ఎప్పటికీ మారదు. మీరు మాత్రం దయచేసి మీ ఆలోచనలు మార్చుకోండి. ఇక వెళ్ళండి. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు కదా, మేము కూడా బయలుదేరుతాం. ఈలోపు ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. వల్లే వల్లే, ఏమైంది బాణి? ఇప్పుడే విషయాలు కాల్ చేశాడు. లేట్ అవుతుంది, త్వరగా స్టార్ట్ అవ్వమని చెప్పడానిక? కాదు, అక్కడ బాలు మానస్ చేసిన రాద్ధాంతం గురించి చెప్పడానికి. బాలు మానసులేంటి? ఆ ఇంటికి వాళ్ళెందుకు వెళ్ళారు పాణి? ఇంకెందుకు వెళ్తారు? వెన్నెల కోసం. బసవ వాళ్ళు బాలు చేత వెన్నెల పాస్పోర్ట్ దొంగతనం చేసేలా చేశారంట. బాలు ఎస్కేప్ అవుతున్న టైంకి మన విషయాలు చూసి బాలును ఆపాడు. లేదంటే వెన్నెల యూరప్ ట్రిప్ క్యాన్సిల్ అయ్యేది. ఇప్పుడు అర్థమైందా? నా అనుమానానికి కారణం ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను. అందుకే ఈ పెళ్లి గురించి, పార్టీ గురించి మీ అంత ఆనందంగా, ఎక్సైటింగ్గా ఉండలేకపోతున్నాను. బస్వ ఫ్యామిలీని ప్రతిసారి మీరు చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. అంచనా వేయడం కాదు, పెద్దిరెడ్డి బసవ మానసుని వెన్నెల విషయంలో అన్నిసార్లు మందలించినా మళ్లీ ఆ ఇంటికి వెళ్తారనుకోలేదు. వాళ్లకి మాటలు పడ్డం, తిట్లు తినడం కాదు, వెన్నెల్ని విశాల్ నుండి దూరం చేయడమే ముఖ్యం. విశాల్ని దూరం చేయడం అంటే మనం విశాల్ని యూరప్ పంపించాలనుకుంటున్నామని వాళ్ళకి తెలిసిపోయిందంటావా? కాదక్కా, వెన్నెల ఇక్కడే ఉంటే వాళ్ళు బంధాలు బాంధవ్యాలు అని ఏదో ఒక చీప్ ట్రిక్, సెంటిమెంట్ గేమ్ ఆడి ఖచ్చితంగా వెన్నెలని వాళ్ల ఫ్యామిలీ వైపు తిప్పుకుంటారు. అదే వెన్నెల బయటికెళ్తే వాళ్ళ ఆటలు సాగవు కదా. పాస్పోర్ట్ దొంగతనంతో పెద్దిరెడ్డికి ఇంకా పంతం పెరుగుతుంది. వెన్నెల మీద జాగ్రత్త డబుల్ అవుతుంది. అవును మిత్ర, పాణి చెప్పేది కూడా నిజమే. నువ్వు విశాల్ మీద ఎక్కువ కేర్ తీసుకోవడం వల్ల ఇలా కొత్త కొత్త డౌట్లు వస్తున్నాయేమో. అవునా? అయితే మీరు ఏ డౌటు లేకుండా ఒక్క విషయం చెప్పండి. నీలాంబరి వెన్నెలతో విశాల్ పెళ్లి చేస్తానని ఎప్పుడు మాటిచ్చింది? చాలా రోజులైంది. మరి నీలాంబరి మాటిస్తే జరుగుతుంది, మాట కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడుతుంది అని ఏవేవో చెప్పారు. కానీ ఏం జరిగింది? మనకి తప్ప ఆ మాట గురించి ఎవ్వరికి గుర్తు లేకుండా పోయింది. అందుకే కదా మిత్ర, విశాల్ని యూరప్ పంపిస్తుంది. మనం పంపిస్తున్నాం కానీ వెన్నెలని వాళ్ళు పంపించాలి కదా. ఈరోజు ఫంక్షన్ అయిన వెంటనే ఫ్లైట్ ఉందని మర్చిపోయావా? వాళ్ళు అంటే పెద్దిరెడ్డి వాళ్ళు కాదు, బసవ వాళ్ళు. ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? విశాల్ చెప్పింది విన్నారు కదా, ఏం జరుగుతుందనేది మీకు అర్థం కావడం లేదా? ఈరోజు దాటితే వెన్నెల వాళ్ళకి దక్కదని ఎన్ని ప్లాన్లైనా వేస్తారు, ఎంత చీప్గానైనా బిహేవ్ చేస్తారు. ఈ పాస్పోర్ట్ ట్రిక్ ఫెయిల్ అయిందని ఊరుకోరు, మళ్ళీ ఏదో ఒక ప్లాన్తో రెడీగా ఉంటారు. మనం మాత్రం అమాయకంగా పుట్టినరోజు పార్టీలు అనుకుని వెళ్తాం. అక్కడ వెన్నెల మిస్ అయిందని న్యూస్ తెలిసి వెనక్కొస్తాం. ఇదే జరుగుతుంది చూడండి. ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా? వాళ్ల కుట్రలే తప్ప
కొడుకు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే నా ధైర్యం నా పంతం నీకు తెలియటం లేదా? తెలియాల్సిందే నాకు కాదు బావా, ఆ బసవ కుటుంబానికి. వాళ్ళకి నీలాంబరి సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. ఎన్ని గొడవలు జరిగినా బసవ ఫ్యామిలీని పన్నెత్తి ఒక్క మాట అనదు, అననివ్వదు. మనకి మాటిచ్చినట్టు వాళ్ళకు కూడా ఏదో ఒక మాట ఇచ్చుంటుందేమో, ఎవరికి తెలుసు? వెన్నెల యూరోప్ వెళ్తుందో లేదో నాకు తెలీదు, కానీ నేను మాత్రం ఈరోజు యుఎస్ వెళ్ళిపోతున్నాను. యుఎస్ ఏంటి మిత్ర? విశాల్ ప్రేమ పెళ్లి ఏమవుతుందో తెలియక మీలా పాజిటివ్ హోప్తో నటిస్తూ ఇక్కడుండలేనక్క. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే, కన్ఫర్మ్గా జరుగుతుందని మీకు నమ్మకం ఉంటే కబురు పెట్టండి, వస్తా. వద్దు మిత్ర, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. విశాల్ పెళ్లి కోసం కాకపోయినా ఈ ఫంక్షన్ కోసమైనా ఉండు. మీ బావ ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తున్నారు, అందరూ ఉండి నువ్వు ఉండకపోతే బాగుండదు. ఉంటే నాకు బాగోదని చెప్తున్నాను కదక్కా, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. మిత్రా, విశాల్తో వెన్నెల పెళ్లి చేయడమే నా లక్ష్యమని నీకు లక్ష సార్లు చెప్పాను, కానీ నీకు నమ్మకం కుదరటం లేదు. నిన్ను నేను అడుగుతున్న ఆఖరి రిక్వెస్ట్ ఇది. ఈరోజు పార్టీలో నీ ప్రశ్నలకి అనుమానాలకి సమాధానం దొరికేలా నేను చేస్తాను. పెళ్లి గురించి నేను మాట్లాడకుండా, ఆ ప్రస్తావనే తేకుండా, వాళ్లంతటా వాళ్లే విశాల్తో వెన్నెల పెళ్లి చేస్తామనేలా నేను చేస్తాను. నేను ఈసారి ఫెయిల్ అయితే మాత్రం నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేను ఆపను. కానీ ఈసారి మాత్రం నీ నమ్మకాన్ని వమ్ము చేయనని కన్ఫర్మ్గా చెప్తున్నాను. మానస్ కోప్పడ్డానికి నువ్వు ఇలాంటి పనులు చేయడానికి సరిపోయింది. మాంగాడిట దొరికిపోతాడని నేను మాత్రం ఊహించినానా ఏంది? దొరికినా దొరకకపోయినా రేపన్న రోజున వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? బాలన్న వెళ్తానంటే ఆపాల్సింది పోయి ఏంటయ్యా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? ఇంకేం మాట్లాడాలి? తెలిసి తెలిసి నా మేనకోడల్ని ప్రమాదం వైపు నడిపించలేక, ప్రేమించిన అమ్మాయి దూరమైతే నా కొడుకు బాధ చూడలేక మాంగాడి చెప్పిన దానికి వద్దం లేకపోయాను. నేరుగా వెళ్ళి మాట్లాడినా వినలేదు, ఫోన్ చేసి బ్రతిమలాడినా ఒప్పుకోలేదు. వేరే దిక్కు దారి తెలియక చేసిన పనే తప్ప వేరే ఇంకేం కాదు. నువ్వు చెప్పింది నాకు అర్థమైందయ్యా, కానీ ఇప్పుడేం జరిగింది? వాళ్ళు మనల్ని తప్పు పట్టడానికి, చేయని తప్పుకి దోషిగా నిలబడటానికి మనమే పిలిచే అవకాశం ఇచ్చినట్టయింది. వద్దంటే వినకుండా మానస్ ఒక్కడే అక్కడికి వెళ్ళాడు. వాణ్ణి ఎన్ని మాటలు అంటున్నారో, ఎన్ని నిందలు వేస్తున్నారో. నేను ఆ ఇంటికి పోయిస్తా. ఎక్కడికి నాన్న? మావయ్య చేసింది సరిపోదనా నువ్వు కూడా బయలుదేరుతున్నావు? అది కాదరా, ఇట్లా జరుగుతుంది అనుకోలేదు. ఇంకెలా జరుగుతుంది అనుకున్నావు మరి? పాస్పోర్ట్ లేకపోతే వెన్నెలో యూరప్ వెళ్లకుండా ఆగిపోతుంది. నా ప్రేమని నిలబెట్టే మీ ప్రయత్నాలు అర్థం చేసుకుని నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోతుంది అనుకున్నారా? మీరసలు నా మీద ప్రేమతో చేస్తున్నారో, నా ప్రేమని దూరం చేయాలని చేస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. రే, దగ్గర చేయాలన్న తలంపే తప్ప మీ ఇద్దరూ దూరం అవ్వాలని కల్లో కూడా అనుకున్నాం. నాన్న, భయం వేస్తుంది నాన్న, ప్రేమ అంటేనే భయం వేస్తుంది. మీరు ఏ పని చేసినా నాకు భయం వేస్తుంది. రే మాన్సా, తప్పు చేసింది నేనురా, నన్నేమైనాను. మీ నాన్న వద్దని చెప్పలేదు, వెళ్ళని పంపలేదు, అంతా నేనుగా తీసుకున్న నిర్ణయమేరా? ఎవరినంటే ఏంటి మోహయ్య, నింద పడింది నా మీద కదా. ఈరోజు అమ్మమ్మ వెన్నెలా అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేక, ఆ విశాల్ గాడు రెచ్చిపోతుంటే చూస్తూ ఏం చేయలేక నోరు మూసుకొని ఉండాల్సి వచ్చింది. అవసరమా నాకు ఇదంతా? మాన్సార్, నా మాట ఏంరా, తప్పు నాదే అంటున్నాను కదా, ఈ ఒక్కసారి క్షమించి వదిలేరా? ఇంకెప్పుడు ఇలాంటి పనులు ఇలాంటి ఆలోచనలు చేయను. లేదు మోయ, మిమ్మల్ని నమ్మడానికి లేదు. పుట్టినరోజు నాడు వెన్నెలకి విషెస్ చెప్పాలనుకున్నాను, ఆ విశాల్ గాడి వల్ల ఆగిపోయాను.
ఈరోజు వెన్నెల మొహం చూడలేకపోయానన్న బాధలో నేనుంటే మావయ్య చేసిన పనికి నేను తల కూడా ఎత్తుకోలేకపోయాను. నేను ఓన్గా సాల్వ్ చేసుకోవాలనుకున్న ప్రతి ప్రాబ్లంకి మీరు తోడవుతారు, సాయం చేస్తానని చెప్తారు. కానీ మీరు రావడం వల్లే, నాతో ఉండడం వల్లే సమస్య డబల్ అవుతుందని మీరెందుకు తెలుసుకోలేకపోతున్నారు? నాన్న, ఇది ఆకాశార్ చెప్తున్నాను, మోయ మీకు కూడా చెప్తున్నాను. నా మీద ఏమాత్రం ప్రేమ అభిమానం ఉన్నా నా ప్రేమని దూరం చేసే పనులు, వెన్నెలకి నా మీద ద్వేషం తెప్పించే ప్రయత్నాలు మాత్రం చేయకండి ప్లీజ్. అలాంటి వాళ్ళకిచ్చి వెన్నెల్ని పెళ్లి చేయాలని చూశారు. మాకు పోటీ కూడా వచ్చారు. ఏంటో వచ్చింది? వెన్నెల బర్త్డే ఫంక్షన్కి పాత విషయాల గురించి డిబేట్ చేయడానికి కాదు. డిబేట్ అని కాదు విశాల్, నాకు అనిపించింది చెప్పాను. మనల్ని వాళ్ళని ఒకేలా చూశారు కదా, ఇప్పటికైనా తేడా తెలుసుకుంటారని మాట్లాడుతున్నాను. మంచి కోరినట్టు నటించేవాళ్ళు ఎప్పుడూ మంచి చేయరని చెప్తున్నాను.